हलो अंडी अंदर की नमस्कार उमा स्क्यूट होम की स्वागत नेनु मी उमा मुंदुगा ई रोज पेल्ली रोज मरी पुट्टिन रोज जरुपुकुंटुन्न वारंदरिकी ना हृदयपूर्वक शुभाकांक्षलु मीलु एवरैना ना चानल सब्सक्राइब चेयनट्लयिते दयचेसि सब्सक्राइब चेयंडि अलागे मर्चिपोकुंडा पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडि ई रोज उमा किचन लो एं चेस्तुन्नानंटे एग् फ्राई मसाला अंडि इदि चाला टेस्टीगा उंटुंदि इदि साइड डिश रईस की कूडा चाला बागुंटुंदि नेनु इप्पुडु ओक मिक्सी गिन्नेलोकि ओक 6 पीसेस वरकु अल्लं मुक्कलु తీసుకున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఇలా బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను కొత్తిమీర మీరు కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా టేస్ట్ బానే ఉంటుంది ఇప్పుడు వీటిని అన్ని కూడా పేస్ట్ చేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆరు ఎగ్స్ నేను బాయిల్ చేసుకొని అవి తొక్క తీసి పెట్టుకున్నానండి ఇవి పక్కని మనం మధ్యలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా కట్ చేసుకొని సెంటర్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక పాన్ లోకి వెడల్పుగా ఉండే పాన్ తీసుకోండి అప్పుడే మీకు ఫ్రై చేయడానికి బాగుంటుంది ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి చిల్లీ పౌడర్ అలాగే పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ లో వేసుకోవడం వల్ల ఇవి బాగా మిక్స్ అవుతాయని నేను ఆయిల్ లో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇందులోకి తగినంత salt వేసుకున్నాను వేసుకొని మనం ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు బాగా కలుపుకుందాం కొంచెం ఆయిల్ లో వేడికి అవన్నీ కూడా బాగా కలిసిపోతాయి ఈ విధంగా కలిసిన తర్వాత మనం ఎగ్స్ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని మనం ఇందులోకి పెట్టేసుకుందాం అన్ని ఈ విధంగా నీట్ గా ఒకదాని మీద ఒకటి లేకుండా పక్కపక్కన పెట్టుకొని మనం ఇది సిమ్ లో లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఈ విధంగా అన్ని కూడా తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత మనం రెండు వైపులా కూడా సిమ్ లోనే లో ఫ్లేమ్ లోనే మీరు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్ లోకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో నేను మళ్ళీ 1-2 టేబుల్ స్పూన్లు ఈ పాన్ మనం మార్చాల్సిన అవసరం లేదండి ఫ్రై చేసుకున్న ఆయిల్ మనం వేస్ట్ చేయకుండా అందులోకి మనం వేసుకోవడం వల్ల ఇంకా ఈ ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా మన కర్రీకి బాగా పడతాయి ఇప్పుడు నేను ఇందులో ఒక కప్పు ఆనియన్స్ చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర కప్పు వరకు టమాటో వేసుకుంటున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకొని మనం ఇవన్నీ కూడా బాగా మగ్గే వరకు మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి అవన్నీ కూడా మెత్తగా అయిపోతే గ్రేవీ అనేది మనకు బాగా వస్తుంది అందుకని మనం హైలో పెట్టుకొని బాగా మగ్గే వరకు ఉంచుకుందాం ఇప్పుడు నేను ఇందులోకి మనం పేస్ట్ చేసి ఉంచుకున్న గ్రీన్ పేస్ట్ అలాగే ఇందులోకి నేను చిల్లీ పౌడర్ కారం కూడా వేసేసుకున్నానండి కారం వేసుకొని ఇందులోకి తగినంత మనం ఇప్పుడు salt వేసుకుందాం salt వేసుకొని జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలాగే ఇందులోకి కొంచెం అంటే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి గ్రీన్ పేస్ట్ వేసాను కదా అది గ్రీన్ గా ఎలా కనబడుతుందో ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్ని మసాలాలు మిక్స్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయే వరకు మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి అందులో వేసి మిక్స్ చేసుకున్నాం మిక్సీ చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి వేరేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ మసాలాలన్నీ కొంచెం బాగా కుక్ అయ్యే వరకు కొంచెం ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఉంచుకుందాం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఇవి ఫస్ట్ రివర్స్ లో పెట్టుకొని బాగా ఇందులోకి మసాలా అంతా పట్టే వరకు మనం ఇందులో కొంచెం ఉడికించుకుందామండి ఇప్పుడు ఉడికించుకోవడానికి పక్కన మసాలా ఉంది కదా ఈ మసాలాలన్నింటినీ కూడా ఇంది మీదకి కరెక్ట్గా మనం స్ప్రెడ్ చేసేసుకుందాం అందుకే వెడల్పాటి పాన్ తీసుకుంటే మనకి ఇది ఈజీగా ఉంటుంది తిప్పుకోవడానికి చేయడానికి లేకపోతే బ్రేక్ అయిపోతే ఎగ్స్ ఈ విధంగా మసాలా అంతా కూడా దీని మీద పేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు మనం కుక్ చేసుకుందాం అప్పుడే బాగా మసాలా అంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మనం రెండో వైపు రివర్స్ చేసుకుందామండి అప్పుడు ఒక 5 నిమిషస్ ఉంటే సరిపోతుంది
చూడండి ఆయిల్ ఇలా బయటికి వచ్చేస్తుంది కదా అంటే ఇది బాగా ఒక వైపు ఫ్రై అయిపోయిందని అర్థం రెండో వైపు కూడా మనం జాగ్రత్తగా తిప్పుకోవాలి లేకపోతే అవి బ్రేక్ అయిపోతాయి ఎగ్స్ కదా ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పిన తర్వాత ఒక 5 నిమిషస్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ సేపు అవసరం లేదు చూడండి ఆయిల్ బయటికి వచ్చేస్తుంది కదా అంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇది రైస్ లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను కూడా మీకు ఎలా వచ్చిందో తెలుసుకుంటాను నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన పద్ధతిలో గనుక మీరు చేశారంటే మీకు చాలా టేస్టీగా వస్తుందండి ఎగ్ మసాలా మీరు ఒకసారి నా వీడియో చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మీరు ట్రై చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది మీకు కూడా సాటిస్ఫై అవుతారు చూడండి సూపర్ గా రెడీ అయిపోయింది కదా ఎగ్ ఫ్రై ఇప్పుడు నేను ఒక బౌల్ లోకి తీసేసుకొని నేను సర్వ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను చూడండి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా మీకు కూడా ఈ ఎగ్ మసాలా చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు కూడా మీరు కారం salt కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోవడమో లేకపోతే మీరు ఎక్కువ స్పైసీగా తినేటట్టయితే కొంచెం ఎక్కువ వేసుకొని చేయండి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను చూపించే కారం ఉప్పులు నార్మల్ గా మనం చేసుకునే ఇంట్లో చేసుకునేవే మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్